Pawan Kalyan Tech Information. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం మన ఫోన్ని పోగొట్టుకున్నప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగానే ఉంటుంది. సో చాలా వరకు మనం మన ఫోన్ని రికవరీ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ పోయినా కానీ మనం ఈ కొన్ని స్టెప్స్ ఫాలో అయితే మనం ఆ ఫోన్ అనేది పట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ ఫోను స్మార్ట్ ఫోన్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఫీచర్ ఫోన్లో పనిచేయదన్నమాట. అంటే కీప్యాడ్ ఫోన్ లాగా ఉంటాయి కదా, అటువంటి వాటిలో ఇది పనిచేయదు. స్మార్ట్ ఫోన్ అయి ఉంటే ఖచ్చితంగా ఇది మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీ ఫోన్లో లొకేషన్ కూడా ఆన్ అయి ఉండాలి. అండ్ అలాగే మీ ఫోన్లో జీమెయిల్ అనేది ఉంటుంది కదా, సో అదే జీమెయిల్తో మీరు మీ జీమెయిల్ అకౌంట్తోనే లాగిన్ అవ్వాలన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నా ఫోన్ అనేది పోయిందనమాట. దాన్ని ఇప్పుడు నేను ఎక్కడ ఈ సిస్టంలో నుంచి మనం సెర్చ్ చేస్తున్నాను, అంటే దాని లొకేషన్ ట్రాస్ చేస్తున్నాను, అంటే ఇది వేరొక దగ్గర మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే జీమెయిల్ అనేది కదా, సో ఈ జీమెయిల్ దగ్గర మనం లాగిన్ అయి ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది నా జీమెయిల్ ఐడి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి మీకు కనిపిస్తుందో అదే మెయిల్ ఐడి నేను నా ఫోన్లో ఇచ్చానమాట. ఇది ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం మెయిల్ ఐడి కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మనం వర్క్ చేయడం కష్టం. ఇది కొంతవరకే మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, చాలా వరకు. ఎందుకంటే కొద్ది అంటే ఫోన్ పోయిన కొద్ది నిమిషాలలో అయితే మనం ఇలాంటి ప్రాసెస్ ఉపయోగించి మనం ఫోన్ అనేది పట్టుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, దానికోసం మీరు చేసిన పని ఏంటంటే, ఇక్కడ మనకి డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా స్క్వేర్ షేప్లో, ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి మ్యాప్స్ అనేది కనిపిస్తాయి ఇక్కడ, చూడండి గూగుల్ మ్యాప్ అనమాట. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, మన యొక్క ఫోన్ లొకేషన్ని మనం ట్రేస్ అనేది చేయొచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంత క్లిక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి మ్యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ 3 బార్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి చూడండి ఫ్రెండ్స్, మనకి ఆ 3 బార్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇటువంటి సైడ్ బార్ మనకు ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. అయితే ఫ్రెండ్స్, ఏం చేయాలంటే మీ ఫోన్లో లొకేషన్ అనేది కూడా ఆన్ అయి ఉండాలి. ఉన్నట్లయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి యువర్ టైమ్ లైన్ అనేది కదా, సో దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి మనం అంటే ఈ రెడ్ డాట్స్ అనేది ఏంటంటే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళామనేది కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మనకి హైదరాబాద్ దగ్గర ఉంది, అలాగే నల్గొండ దగ్గర ఉంది, మిరియాలగూడ, సూర్యాపేట, ఖమ్మం, విజయవాడ, ఇంకోటి ఇట్లా విలేజెస్ పేరు ఉన్నాయి అనమాట. శోభనాద్రిపురం అని చెప్పి, ఇక్కడ భద్రాచలం అని చెప్పి, మనుగూరు అని చెప్పి, పామునూరు, అలాగే వరంగల్. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు చూపిస్తుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే, ఇవి ఎందుకు చూపిస్తుంది అంటే, టోటల్గా అంటే మొత్తం నా ఫోన్తో అంటే నా ఫోన్ నుంచి నేను ఏరియాలోకి నేను వెళ్ళానమాట. సో మనకి సపరేట్ ఒక డేటు లేదంటే ఏ రోజు మనం ఎక్కడ ఉన్నాము, లేదంటే ఇప్పుడే ఒకవేళ ఫోన్ పోతే టుడే ఈ రోజు మనం ఎక్కడెక్కడ తిరిగాము, సో మన ఫోన్ ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా మనం ట్రేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి ఇయర్ అని అడుగుతుంది. చూడండి టైం లైన్ దగ్గర ఇయర్ అన్న దగ్గర మనం ఇయర్ ఇచ్చాము. అలాగే మీకు ఉదాహరణ చూపిస్తాను, నేను ఒక 6 డేస్ బ్యాక్ ఎక్కడున్నా కూడా తెలుసుకోవచ్చు అనమాట. అంటే మీ ఫోన్ పోయినట్లయితే మీకు వెంటనే ఒకవేళ లేట్ అయినట్లయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ ఫోన్ పోయిన తర్వాత ఆ ఫోన్ అనేది ఎక్కడ ఉందనేది, ఆ సిమ్స్ తీసినా నో ప్రాబ్లం, దాంట్లో అదే మెయిల్ ఐడి అదే ఉంటుంది కాబట్టి దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. తర్వాత చిన్నగా మెయిల్ ఐడి అనేది కూడా వాళ్ళు రిమూవ్ చేస్తారు. అయితే ఆ ఫోన్ అనేది ఎక్కడికి వెళ్ళింది అనేది మాత్రం మీరు తెలుసుకోవచ్చు అనమాట లొకేషన్ ద్వారా. అయితే మీ ఫోన్లో సిమ్స్ తీసినంత మాత్రమే ఇబ్బంది ఏమి ఉండదు, మీరు కనుక్కోవచ్చు ఎక్కడికి ఉందని చెప్పి కూడా మీరు ఫైండ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఒక 6 డేస్ అయింది అనుకోండి, మినిమం చెప్తాను, నా ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తా జనవరి, తర్వాత డే వచ్చేసి సండే అంతే కదా, 13 సండే అని కొడుతున్నా. సో ఈ టైంలో నా జర్నీ చూపిస్తా మీకు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ డేట్ అనమాట, అంటే 13 నాడు సండే రోజు నేను విజయవాడలో ఉన్నానమాట. సో అక్కడ విజయవాడలో అక్కడ తిరిగాను.
సో అదే మనం 12 చూసుకున్నట్లయితే బస్ స్టేషన్ అనమాట, అంటే భద్రాచలం టు బస్ స్టేషన్కి వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా. మీరు మీ ఫోన్లో లొకేషన్ ఆన్ అయినట్లయితే మీరు తెలుసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుసుకోవచ్చు అనమాట, మీ ఫోన్ అనేది విజయవాడలో ఉందని ఒక విషయం అయితే అర్థమైంది. ఈ విధంగా మీరు ఆ లొకేషన్ క్లియర్గా మీకు చూపించినట్టయితే మీరు మీ ఫోన్ని వెతికి పట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా. లేదంటే ఇది కూడా కుదరలేదంటే ఇంకొక ప్రాసెస్ ఉంది. సో అదేంటంటే మీ ఫోన్కి లాక్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మీరు గూగుల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేయండి. ఫైండ్ మై ఫోన్ టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే మనం ఇటువంటి పేజ్లోకి వెళ్తాం అనమాట. ఇక్కడ ఫైండ్ యువర్ ఫోన్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇంతకు ముందు ఏంటంటే మనం ఇటువంటి దాని మీద నుంచి వెళ్ళాం. ఫ్రెండ్స్ మీరు ఫోన్లో చేసినట్టయితే మీరు ఫోన్లో డెస్క్టాప్ మోడ్ని మీరు క్లిక్ చేయండి. దాని ద్వారా మీరు ఫోన్లోనే తెలుసుకోవచ్చు అనమాట. మీకు డెస్క్టాప్ మోడ్ ఉంటే చాలా ఈజీగా అవుతుంది ప్రాసెస్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా జీమెయిల్ ఇచ్చింది ఏంటంటే శాంసంగ్ J7లో నేను యూజ్ చేసి వాడుతున్నాను. ఇక్కడ కనిపిస్తుంది శాంసంగ్ గెలాక్సీ J7 అనేది. సో ఈ విధంగా ఉంది. సో మనం ఇక్కడ సైడ్ బార్ ఒకటి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు వెరిఫై చేసుకోమంటుంది మీనే కాదని. సో నా మెయిల్ ఐడికి, అంటే మీరు మీ ఫోన్లో ఇచ్చిన మెయిల్ ఐడి ఇస్తేనే వస్తుంది ఫ్రెండ్స్, లేదంటే రాదనమాట. సో మీరు అది గుర్తుంచుకోండి. నేను ఇక్కడ వెరిఫై చేస్తున్నాను, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ బటన్ మీరు క్లిక్ చేసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇది అన్నిసార్లు మీకు యూజ్ అవుతుందన్నమాట. మీ ఫోన్ లొకేషన్ అనేది ఆన్లో ఉండి మీ ఫోన్లో జీమెయిల్ ఐడి ఉంటేనే ఇది మనకి యూజ్ అవుతుంది. సో నేను అందుకే మీకు ముందు మ్యాప్ చూపించాను, ఎందుకంటే మ్యాప్ అనేది ఏంటంటే మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ని డిలీట్ చేసేంత వరకు ఆ లొకేషన్ అనేది ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీకు మ్యాప్ అనేది చూపెట్టాను. సో మ్యాప్లో కూడా మీకు దొరకదంటే ఇక్కడ కొంచెం కూడా కష్టమవుతుంది, కాకపోతే అందులో మెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి మీ ఫోన్లో. వాళ్ళు ఫోన్ని రీసెట్ చేయడం కానీ లేదంటే సాఫ్ట్వేర్ చేంజ్ చేయడం కానీ జరిగిందంటే మళ్ళీ మీరు పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. సో వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది కానీ అది కొంచెం మనకి అవ్వదు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది మనకు రింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అలాగే లొకేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఇంతకు ముందే చూసాం మన లొకేట్ అనేది, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ చూపిస్తుంది. లొకేట్ అంటే రింగ్ అంటే మీ ఫోన్ అనేది రింగ్ అవుతుంది అనమాట. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది లాక్, లాక్ యువర్ ఫోన్ అంటే మీ ఫోన్కి లాక్ పెట్టి ఆ లాక్ పెట్టినప్పుడు కింద ఒక మెసేజ్ అనేది మీరు టైప్ చేసి చూపిస్తాను మీకు. చూడండి సేమ్ ఇక్కడ ఇది అనేది ఇక్కడ మనం ఎంటర్ చేస్తే ఫోన్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది, కాల్ ఓనర్ అని పడింది, దిస్ ఫోన్ ఈజ్ లాస్ట్ గివ్ ఇట్ బ్యాక్ అనేది మనం ఇక్కడ టైప్ చేసామన్నమాట. ఇక్కడ మీరు కావాలంటే ఇంకా ఏదన్నా టైప్ చేసుకుంటే టైప్ చేసుకోవచ్చు. వాళ్ళకైతే ఈ విధంగా కనిపిస్తుంది లాక్ పడి. తర్వాత మీరు లక్ అనేది సెట్ పాస్వర్డ్ టు లాక్ యువర్ స్క్రీన్కి పాస్వర్డ్ పెట్టమంటున్నారు. సో దానికోసం మీరు ఇక్కడ పాస్వర్డ్ పెట్టండి. పెట్టాక లాక్ అని మీరు క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా చేయొచ్చు ఫ్రెండ్స్. లేదంటే మీరు రింగ్ ఇస్తూ ఉండొచ్చు, మీ దగ్గరలో పడిపోయి కానీ మీరు చూడకున్న ఉన్న సమయంలో రింగ్ అనేది చేస్తుంటే అది రింగ్ అవుతుంది. ఆ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ లొకేట్ అంటే దాని లొకేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు, ఫోన్ లొకేషన్ ఆన్ అయి ఉండాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కాంటాక్ట్ యువర్ ఆపరేటర్, ట్రై కాలింగ్ యువర్ ఫోన్ అంటే మీరు ఇక్కడ కాల్ చేయొచ్చు అనమాట, ఇంతకుముందే చూపించా. ఇక్కడ సైన్ అవుట్ యువర్ మొబైల్ అంటే మీ ఫోన్లో ఉన్న మెయిల్ ఐడిని మీరు ఇక్కడ నుంచి సైన్ అవుట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు డేటాను కూడా ఎరేజ్ అనేది చేసుకోవచ్చు, అది కింద ఉంది మీకు చూపిస్తుంది. అది కూడా సైన్ అవుట్ అంటే మీరు ఆ మీ జీమెయిల్ ఐడి నుంచి బయటకు వచ్చేస్తారు, మీకు దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఇదొకటి ఉంది కాంటాక్ట్ యువర్ ఆపరేటర్. ఇక్కడ మనం కన్సిడర్ ఎరేజింగ్ అని చూడండి, ఎరేజింగ్ యువర్ డివైస్ అంటే మీ డేటా మొత్తం ఇక్కడ ఎరేజ్ అనేది చేయొచ్చు అనమాట. జీమెయిల్ కానీ మీ కంటెంట్ మీరు తీసేయచ్చు ఫోన్ నుంచి. అలాగే యువర్ చూస్ టు ఎరేజ్ గూగుల్ మై నాట్ బీ ఏబుల్ టు కంప్లీట్లీ ఎరేజ్ ఆల్ మెమరీ కార్డ్స్, మెమరీ కార్డ్స్ మీరు చేయడం కుదరదు, కాకపోతే ఇంటర్నల్ వరకు మీరు ఎరేజ్ అనేది చేయడం కుదురుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదంతా చేయాలంటే ఫోన్లో డేటా అనేది ఉండాలి. సో వాళ్ళు డేటా ఆన్ చేస్తే అయితే మీ మెయిల్ ఐడి ద్వారా ఇదంతా ప్రాసెస్ మీరు చేయొచ్చు. ఈ విధంగా మీ ఫోన్ని మీరు కొంతవరకు వెతికి పట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్, మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని కూడా క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.